వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో మొబైల్ ఫోన్ నిందితులను పట్టించడంలో కీలకమైన పాత్ర పోషించింది. అయితే పోలీసులు ఆ ఫోన్ కోసం వెతుకుతున్నారంట. ఎందుకంటే దిశ ఏవన్ ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆరిఫ్తో 2 సార్లు ఫోన్లో మాట్లాడింది. ఫోన్ చేసిన ప్రతి ఒక్కసారి 6 నిమిషాల పాటు దిశ మహమ్మద్ ఆరిఫ్తో మాట్లాడింది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందని తెలుసుకుంటే మరిన్ని అంశాలు బయటపడతాయని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం దిశ మొబైల్లో ఆటో కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది. సో మహమ్మద్ ఆరిఫ్ ఏం మాట్లాడాడో ఫోన్ దొరికిన వెంటనే తెలియనుంది. ఫోన్ని మంటల్లో వేసి కాల్ చేశారా లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. మహమ్మద్ ఆరిఫ్తో దిశ మాట్లాడుతున్న సమయంలో మిగిలిన 2 దోషులు దిశను వెనక నుంచి పట్టుకుని తీసుకెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. సెల్ ఫోన్ దొరికితే వాళ్ళు పట్టుబడతారేమో అనే భయంతో దాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ సంభాషణ గురించి విచారణ సమయంలో ప్రశ్నించినప్పుడు ఒక్కో నిందితుడు ఒక్కో విధంగా సమాధానాలు చెప్తుండటంతో ఫోన్ దొరికితే నిజమైన అంశాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారని సమాచారం. షాద్నగర్ సిఐ సురేందర్, ఇంకో పోలీసు అధికారి శ్రీధర్ ఇద్దరూ కలిసి దోషులను కస్టడీలోకి ఇవ్వాలని కోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు సైతం పిటిషన్పై విచారణ జరిపి అందుకు సమ్మతి ఇచ్చింది. ప్రొసీజర్స్ పూర్తి చేసి నిందితుల్ని 7 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కస్టడీ కోసం సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో 4 అడిషనల్ డీసీపీలు, 3 సీఐలు, 2 ఎస్ఐలతో పాటు 12 మంది సభ్యులను అధికారులు నియమించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఘటనా స్థలానికి నిందితులను తీసుకుని వెళ్లి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు. భారీ భద్రతల నడుమ నిందితులతో ఫోన్ వెతికించనున్నారని తెలుస్తోంది. అయితే విచారణను మొత్తం పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారు. కస్టడీ పూర్తయిన మరుక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కేస్ రీకన్స్ట్రక్షన్ వివరాలన్నింటినీ ఛార్జ్షీట్లో పొందుపరిచేందుకు పోలీసులు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది.